ఆ తర్వాత జరిగే డెవలప్మెంట్ అంతా నాదే 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 అనేటువంటి ముద్ర ఇప్పటికీ చెప్పుకుని తిరుగుతాడు. ఆంధ్రాలో ఆయనకు ఓట్లు ఏమన్నా ఉంటే అది చూపెట్టి అడగడమే. ఆంధ్రాలో ఏం చూపెడతాడు ఆయన? అదే అవును, లేదు కదా అట్లాంటి ఓ కవరేజ్ వీరికి చేత కాదు. అంటే మీడియా చేత రోజు దేవుడు అనిపించుకోవడంలో, దేవుడు అనిపించాడు ఎట్లాగా, ఆయన ఏం చేస్తే అదే దేవుడు. అట్లా కాకుండా తర్వాత తరాలు ఇప్పుడుంటున్నటువంటి యూత్ని అట్రాక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. ఆ రోజున ఉద్యమకారుడిగా యూత్ని అట్రాక్ట్ చేశాడు. ఏమని, విడిపోతే నువ్వు బాగుపడిపోతావు, విడిపోతే నువ్వు బాగుపడిపోతావు, విడిపోతే ప్రతి ఒక్కడికి ఉద్యోగం వచ్చేస్తుంది, విడిపోతే ప్రతి ఒక్కడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోతాడు అనేటువంటి ఇంత ఆకాంక్ష అలవాటు చేశాక, ఇంత ఆకాంక్షలు పుట్టించాక, అసలు తెలంగాణలో నీటికి కరువు లేదు, ఏమీ లేదు, అంత తెలంగాణ ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పి చెప్పి ఫైనల్గా వచ్చాక, నువ్వు వచ్చాక చేపట్టింది లక్షల కోట్ల ఖర్చు పెడితే, కానీ దాని పరిణామం ఏంటి అన్నటువంటిది అంచనా వేయాలి. అందులో కరప్షన్ అన్నటువంటి సహజంగానే ఊహిస్తారు జనం. ఈ ఎప్పుడు ఊహిస్తారు, నువ్వు గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ గనక కంట్రోల్ చేస్తుంటే ఆయనకి ఏ ప్రాబ్లం వచ్చి ఉండేది కదా. చంద్రబాబు చేసిన తప్పి ఈయన చేసింది. చంద్రబాబు జన్మభూమి కమిటీలు ఎట్లాగో అక్కడ కింద స్థాయి నాయకుడు విచ్చలవిడిగా తిన్నాడు. కేసీఆర్ మంచి మంచి పథకాలు పెట్టాడు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు.